Hi friends, welcome to my channel, Sujay Vlogs. Ivala neen meeku Sri Venkateswara Swami ki ento mahimagala mudupuni ela kattukovalo chupibothunanandi. Aithe chivari daka skip cheyakunda chudandi. Ee mudupu kattukovatam valla manaki elanti appula badalunna lekapothe manaki elanti aarogya samasyalunna toligipothayi. Chala mahimagala mudupandi. ఈ ముడుపుని ఎలా కట్టుకోవాలి, ఏ రోజు కట్టుకోవాలో నేను మీకు ఇవాళ చెప్తాను. కార్తీక మాసంలో ఏకాదశి కానీ లేకపోతే ఏ శనివారమైనా చాలా మంచిది కాబట్టి ఈ రెండు రోజుల్లో మీరు ముడుపు కట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ముడుపుని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకోవాలి. దీన్ని మన ముడుపుకి కావాల్సినంతగా మనము దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని చక్కగా పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రానికి నాలుగు పక్కల కుంకుమతో బొట్టు పెట్టుకొని మధ్యలో బొట్టు పెట్టుకోవాలి. మనము స్వస్తిక్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కుంకుమతో అయినా బొట్లు పెట్టుకోవచ్చు. మనం ముడుపులో వేసి కట్టుకోవాల్సినవి ఏంటి అంటే పువ్వులు, ముద్దకర్పూరం, పచ్చకర్పూరం, వక్కలు, అక్షింతలు, రూపాయి బిళ్ళలు 11 అండి. రూపాయి బిళ్ళల్ని కూడా మనము 11 రూపాయి బిళ్ళలు తీసుకొని వాటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముడుపులు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా 11 రూపాయి బిళ్ళల్ని వేసుకొని మనము ఇలా పెట్టుకోవాలి. రూపాయి బిళ్ళల్నే తీసుకోవాలండి, నోట్లని తీసుకోకూడదు. అలాగే కొన్ని అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు వక్కల్ని పెట్టుకుందాము. నెక్స్ట్ ముద్ద కర్పూరంని చిన్న ముక్కగా వేసుకోండి. వెంకటేశ్వర స్వామికి కర్పూరం అంటే చాలా ఇష్టం అంటండి. కర్పూరంలో ఉంటారంటండి. అందుకు పచ్చ కర్పూరము, ముద్ద కర్పూరము రెండు వేసుకోవాలి. ఇప్పుడు రెండు పువ్వుల్ని వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం మూడు ముళ్ళతో మనము ముడుపు కట్టుకోవాలి. సంకల్పం చదువుతూ మనం ఏదైతే కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నామో అది అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ఇప్పుడు ముడుపు మీద కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వుల్ని వేసుకోవాలి. అయితే ఈ ముడుపుని ఏ సమయంలో పెట్టుకోవాలి అని మనకి ఇప్పుడు నేను చెప్తానండి. ఈ ముడుపుని సుప్రభాత సేవ సమయంలో పెట్టుకోవాలి. తెల్లవారుజామునే మనము నిద్ర లేవంగానే ఇల్లు శుభ్రం చేసుకొని మనం పువ్వులతో స్వామివారిని అలంకరించుకొని అలాగే అదే సమయంలో మనము ఈ ముడుపుని కట్టుకొని సిద్ధం చేసుకోవాలి. మీరు ఒకవేళ శనివారం చేసుకున్నట్లయితే శుక్రవారం రోజునే మనము మా తెల్ల వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి దానికి పసుపు రాసి పెట్టుకోవాలి. శనివారం రోజున మనం ఈ కార్యక్రమం అంతా చేసుకోవచ్చు. అయితే వెంకటేశ్వర స్వామికి ఏకాదశి అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజైనా వెలిగించుకోవచ్చు. ఆ రోజు ఏం చదువుకోవాలి అంటే మనము గోవిందనామాలు లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుతూ మనము తులసి దళాల్ని వేస్తూ ఒక్కొక్క అష్టోత్తరానికి వేస్తూ చదువుకోవాలి. ఆ రోజు ముఖ్యంగా పిండి దీపంతో మనం దీపం వెలిగించినట్లయితే ఇంకా మనకి చాలా మంచిదంటండి. కాబట్టి నేను ఆ రోజు పిండి దీపం కూడా వెలిగించి ముడుపుని పెట్టుకుంటున్నాను. ఎంతో మహిమగల ఈ ముడుపుని మనం పెట్టుకున్నట్లయితే మనం సంకల్పం చెప్పుకొని ఏదైతే మన కోరిక నెరవేరాలి అనుకుంటున్నామో అది చదువుతూ అది మనసులో స్మరిస్తూ పెడితే తప్పకుండా మనకి మరుసటి వారంకి మళ్ళీ వారంకే నెరవేరుతుందండి. సో మీరు కంపల్సరీగా ఈ ముడుపుని కట్టుకోండి. ఈ కార్తీక మాసంలో మనకి శనివారం చాలా మంచిది కాబట్టి విష్ణుమూర్తికి, శివుడికి ఎంత మంచిదో విష్ణుమూర్తికి కూడా అంతే విశిష్టమైన రోజు కాబట్టి మీరు ఈ పూజ కంపల్సరీగా చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం పువ్వులు అలంకరించి పిండి దీపం వెలిగించి. పిండి దీపం ఒకవేళ మీరు చూడకపోతే ఇంతకుముందు వీడియోలో నేను మీకు పెట్టాను, మీరు చూడొచ్చు. ఈ ముడుపుని తర్వాత ఏం చేయాలి అని మీరు అడగచ్చు. ముడుపుని ఆ 11 రూపాయలకి ఇంకొక రూపాయి వడ్డీ వేసి స్వామివారి మనము వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఉండిలో వేసేయచ్చండి. లేకపోతే మీరు ఒకవేళ తిరుపతి వెళ్తున్నట్లయితే అక్కడైనా మీరు వడ్డీ వేసి వేయాలండి ఉండిలో, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
₹11తో పాటు మీరు ఎంతైనా వడ్డీ వేసుకోవచ్చు, వేసి పెట్టుకోవాలి. ఈ పూజకి నైవేద్యంగా మనము వడపప్పు, పానకము, చెల్మిడి పెట్టుకోవచ్చు. పళ్ళు ఎలాగో పెట్టుకుంటాం కాబట్టి వడపప్పు, పానకము, చల్మిడిని పెట్టాలి. ఒకవేళ మీరు నైవేద్యం చేయాలి అనుకుంటే గోధుమ రవ్వతో నైవేద్యం చేసి, లేకపోతే లడ్డూని నైవేద్యంగా చేసి పెట్టచ్చు. వెంకటేశ్వర స్వామికి ఈ రెండు అంటే చాలా ఇష్టమండి. కాబట్టి మీరు లడ్డూని కానీ లేకపోతే గోధుమ రవ్వతో చేసే ఏ నైవేద్యమైనా మీరు పెట్టచ్చు. పూజ అయితే ఇలా చేసుకొని నైవేద్యంని సమర్పించి అష్టోత్తరాలు చదువుతూ తులసి దళాలతో పూజ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అలాగే పిండి దీపంని వెలిగించుకోవాలి. మీరు సుప్రభాత సేవ సమయంలోనే వెలిగించుకోండి. ఈ పూజ మీరు కూడా చేసుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్.